అలాగే జబర్దస్త్ లో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చేమో కానీ అంటే కొంచెం మైండ్ సెట్ వేరే ఉన్నవాళ్ళు, మిగిలిన ఆల్మోస్ట్ అందరూ మంచి వ్యక్తి. నువ్వు జబర్దస్త్ చేసావు తెలుసా? తెలుసు కదా. చేశాను. బాబు గారు చెప్పారు ఒక మూమెంట్లో, అరే నేను వెళ్ళినా మీరు రావద్దురా. బేసిక్గా ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పిలిస్తే అందరూ వెళ్ళిపోతాను, నేనైతే వెళ్ళిపోతాను, నువ్వు రారా అంటే వెళ్ళిపోతా ఖచ్చితంగా. ప్రసాద్, మీ వైఫ్ కూడా చెప్పారు స్టేజ్ మీద, నేను ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో, నాతో పాటు మా భర్త ఈరోజు ఇంత హ్యాపీగా ఉండటానికి కారణమైన వాళ్ళు గెటప్ శ్రీను అండ్ రామ్ప్రసాద్ అనుకుంటా. వాళ్ళిద్దరు పేర్లు సొంత అన్నల్లాగా భావిస్తాను నేను. లేదు, అంత బ్యాక్ సపోర్ట్ ఉన్నారు నాకు అని చెప్పి. వాళ్ళిద్దరే కదండి, శ్రీను అన్న కానీ అందరూ, ఆది కానీ సుధీర్ కానీ వెంకీ కానీ తర్వాత చంద్రన్న కానీ అభన్న కానీ, అభన్ నాకే కాదు కష్టం, జబర్దస్త్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా జబర్దస్త్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంటారు నాకు అనిపించింది. బాబు గారు అందరికీ అంత ఇది ఇచ్చారు, దాన్ని ఏంటి ఒక స్పిరిట్ నింపి వెళ్ళారు ఆయన. కానీ జబర్దస్త్లో చాలామంది అనుకుంటే తప్పుకొనుకుంటారు కానీ అందరూ మన పక్కోడికి ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే ప్రతి ఒక్కరు తల చేసి వాడిని సాల్వ్ చేస్తారు ప్రాబ్లం. గ్రేట్ నాకు అనిపించింది, చాలా గొప్పవాళ్ళు. మొన్న ఒక పర్సన్ పేరు చెప్పాను నేను, తనకి కొంచెం సీరియస్ ఉన్నప్పుడు అందరూ టక్మని అలర్ట్ అయ్యి తన ఊళ్ళో ఉంటే తల ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి ఆయన తీసుకొచ్చి మన నుండి రికవర్ చేసి మళ్ళీ పంపించారు. ఒక 1 lakh ఎంత అయితే వాళ్ళే మొత్తం రూపాయి ఖర్చు లేకుండా మెడికల్ బిల్తో సహా మొత్తం వాళ్ళే కట్టి చేశారు. ఓకే, చాలా చాలా గ్రేట్. అందరూ నాకు చేశారని కాదు కానీ వాళ్ళు కొన్ని విలువలు ఉన్నాయి జబర్దస్త్లో. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఇద్దరు ఉంటారు తప్ప మిగిలిన అందరూ మంచివాళ్ళే. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు కదా ఖచ్చితంగా, అలాగే జబర్దస్త్లో ఒకరు ఇద్దరు ఉండొచ్చేమో కానీ అంటే కొంచెం మైండ్ సెట్ వేరే ఉన్నవాళ్ళు, మిగిలిన ఆల్మోస్ట్ అందరూ మంచి వ్యక్తులే. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక స్పెషాలిటీ ఉంది, అంటే యాక్టింగ్ పరంగా కాదు వ్యక్తిత్వం పరంగా చాలా గొప్పవాళ్ళు. సో ఎంత అయిందని చెప్పారు ఆపరేషన్కి మొత్తం? అప్పుడు 10 lakhs అన్నారు, 10 lakhs ఇచ్చేసి పెట్టారు నాకు బాబు గారు, ఇచ్చారు నాకు దగ్గర ఉన్న 10 lakhs. నాకు బాబు గారు, రోజా గారి హెల్ప్ ఏ విధంగా ఉంది ఆ టైంలో, సపోర్ట్ కానీ? రోజా గారు కూడా ఇప్పుడు బాబు గారు అంటే ఆయన ముందుకు వచ్చి ముందు పెట్టారు కానీ అందరూ రోజా గారు కానీ తర్వాత రోజా గారి గురించి ఒక విషయం చెప్పాలంటే, పాపం ఆవిడ మొన్న సర్జరీ హాస్పిటల్లో ఉన్నారు, నా పొజిషన్ బాగాలేదు, అప్పుడు కూడా నాకు డబ్బులు వేశారు అమౌంట్ చాలా చాలా. నా విషయంలో చాలా వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. అంటే మంత్కి ఇంత వేస్తారా? అలా అని కాదు, ఆ టైంలో నాకు డబ్బులు కావాలి, అవసరం ఉంది, ఆవిడ హాస్పిటల్లో ఉండి కూడా నాకు అమౌంట్ వేశారు. బాబు గారు అయితే కొన్ని 100 సార్లు వేశారు, నేను చెప్పకూడదు కానీ లాక్డౌన్ వచ్చినప్పుడు నా ఆరోగ్యం బాగున్నప్పుడు ఏదో మా నాన్న అడిగి తీసుకున్నట్టు తీసుకున్నాను ఆయన దగ్గర. నేను ఒకసారి ఆయన ఫోన్ చేసి ఏంటో అడగలేదు ఇవాళ డబ్బులు. నా ఒక్కరికే చాలామందికి సాయం చేశారు, బయటికి రాదు నాగబాబు గారు చాలామంది హెల్ప్ చేశారు. చాలామంది గురించి నేను చెప్పను కానీ నాకైతే మాత్రం చాలాసార్లు ఒక ఫాదర్ ఇచ్చినట్టే నాకు ఆపద వచ్చిన ప్రతిసారి నాకు హెల్ప్ చేశారు, నన్ను చాలాసార్లు సేవ్ చేశారు. ఓకే, చాలాసార్లు లాక్డౌన్ టైంలో నాకు ఒక 7 సార్లు ఫోన్ చేస్తుంటారు, డబ్బులు తీసుకో డబ్బులు వేస్తాను అకౌంట్ నెంబర్ పెట్టి ఇద్దరు. నాకే కొంచెం అది అనిపించింది, ఏంటి నేను ఉంటారు కదా చిన్నది అలా వచ్చిందా. అంతమందిని అంత బాగా చూసుకున్న నాగబాబు గారు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకంటే మీ అందరూ మరి డిమాండ్ చేయలేకపోయారు? వాస్తవం చేశారు, ఆయన వెళ్ళడం అసలు మాకు ఇష్టం లేదు ఎవరికి, అంటే నాకు ఎవరి గురించి నాకైతే అసలు ఇష్టం లేదు. నేను అనుకుంటున్నాను అందరూ అనుకుంటారు, నాకన్నా ఎక్కువ రాపం ఉంది చాలామందికి జబర్దస్త్లో బాబు గారితో. బాబు గారు అంటే ఎలా అంటే ఆ చైర్లో ఒక టైగర్లా ఉండేవాడు ఆయన, స్కిట్ బాగాలేదనుకో ముఖమే చెప్పేవారు, అంటే ఎడింగ్లు తీసేవారు కానీ మీరు బాగా చేయండిరా ఇంకా బాగా చేయాలి. లైన్ కూడా ఆయన ఇచ్చాడు చాలా సార్లు తెలుసు, చాలామందికి లైన్ కూడా ఆయన ఇస్తారు, చిన్న బాధ ఉంటుంది బట్ ఆయన లేని బాగా తెలుస్తుందా జబర్దస్త్లో? తెలుస్తుంది అంటే తెలుస్తుంది, వస్తుంది ఆయన స్మైల్ కొంచెం, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు బ్యాడ్ అని చెప్పట్లేదు కానీ బట్ మనం ఆయన ఊహించుకున్నాం కదా మొత్తం ఇంక జబర్దస్త్ నాగబాబు గారు అన్న టైప్లో ఉండేది, కొంచెం ఆ లోటు ఉంటుంది లైట్గా. ఇద్దరులో ది బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? రోజా గారికి ఉండే వాల్యూ ఎక్కువ ఉంటుందా లేకపోతే నాగబాబు గారికి ఉండే వాల్యూ ఎక్కువ? ఇద్దరు ఈక్వల్లే, ఇద్దరు ఈక్వల్లే బట్ కాబట్టి బాబు గారు అంటే అంటే కొంచెం మాతో మేలు కాబట్టి మాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఆయన ఎక్కువ ఉంటాం. రోజా గారు కూడా ఏం తక్కువేం కాదు, ఆవిడ కూడా అసలు ఆవిడకున్న ఇదికి చాలా సింపుల్సిటీగా ఉంటారు ఆవిడ, మనం అనుకున్నంత ఉండదు ఆవిడ, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చిన్న చిన్న ఆర్టిస్టులతో కూడా చాలా బాగా మాట్లాడతారు. జబర్దస్త్కి మళ్ళీ నాగబాబు గారు ఎంట్రీ ఉంది అని చెప్పి అంటున్నారు? అది తెలియదండి, వస్తే హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మరి ఆయన రావాలని కోరుకుంటాం, మరి మనకు తెలియదు కదా ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో. జబర్దస్త్ వల్ల ఎంతో బాగుపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంటే అందరూ ఆల్మోస్ట్ ఇల్లులు కొన్నారు, కార్లు కొన్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు. బట్ అలాంటి జబర్దస్త్ను కూడా విమర్శించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, మమ్మల్ని వాడుకొని వదిలేశారులే, మాకేం ఇచ్చారులే, మాకేం చేశారులే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు, ఏంటి అసలుకి అసలుకి ఆ షో గురించి ఏం చెప్తారు, ఆ షో గురించి ఇలా మాట్లాడిన వాళ్ళ గురించి ఏం చెప్తారు ప్రసాద్? చెప్పడానికి ఏముంది, నీకు తెలుసు కదా నీకు మొత్తం
నువ్వు జబర్దస్త్ చేసావు తెలుసా, తెలుసు కదా చేశాను. మరి నువ్వు చెప్పు, నువ్వు నీ ఒపీనియన్ చెప్పు. నువ్వు కూడా ఎప్పుడో ఫాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ కదా చేసావు, నువ్వు యాక్టర్ దాంట్లో చేసావు, దాంట్లో మంచి మంచి క్యారెక్టర్లు చేసావు అప్పట్లో స్టార్టింగ్ లోనే, నువ్వేం చెప్తావు చెప్పు. నేను 4 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఏం చెప్పలేదు. చేసి మానేసిన వ్యక్తి కాబట్టి నువ్వు చెప్పు. నేను ఉన్నప్పుడు బాగానే ఉంది. అసలు నువ్వెందుకు మానేసావు? నేను అనుకోకుండా యాంకర్ గా టర్న్ అయ్యి ఇటు వచ్చేసాను కాబట్టి బిజీ అయిపోయి ఇంకా రాలేకపోయాను. అలాగే బేసిక్ గా ఒక్కొక్కరు, బట్ విమర్శించలేదు కదా వచ్చారు, విమర్శించలేదు. ఇప్పుడు విమర్శలు ఎక్కువ ఉన్నాయి, ప్రతి విమర్శలు కూడా ఎక్కువే ఉన్నాయి. విమర్శలు అంటే ఇప్పుడు బేసిక్ గా జబర్దస్త్ ఎవరికి హాని చేయలేదు. ఇప్పుడు బేసిక్ గా ఏ పేరు లేని వాళ్ళందరికీ పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, కారు ఇచ్చింది, ఫ్లాట్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది జబర్దస్త్ వల్ల. అసలు నేను ఎవరికి తెలియదు, నేను నీకు తెలుసో తెలియదు. నేను 14 ఏళ్ళు అయింది అంత జబర్దస్త్ ముందే 14 ఏళ్ళు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. అది చెప్తే బాగోదు, ఎందుకంటే నేను అంత గొప్ప యాక్టర్ కాదు కాబట్టి నేను చెప్పకూడదు. కానీ ఒక 2-3 స్ట్రగుల్స్ చెప్పాను. స్ట్రగుల్స్ అంటే చాలా, నేను ఓన్లీ స్క్రీన్కి సినిమా ఇండస్ట్రీలో ఉండడం కోసం అసలు ఎలా రావాలో తెలియక ఒక 4 ఏళ్ళు మెస్సులో పనిచేశాను. నేను ఇప్పుడు ఒక టాప్ కమెడియన్, ఒక డైరెక్టర్, ముగ్గురు ఒకటే మెస్సులో పనిచేశాం. ప్లేట్లు తీసేవాళ్ళం, ఇవన్నీ చేసాం. ఇవన్నీ ఎప్పుడు నేను చెప్పలేదు. కమెడియన్ ఒకప్పుడు టాప్ జబర్దస్త్ కూడా చేశాడు ఆయన టీమ్ లీడర్గా. తన వల్ల నేను వచ్చాను, చాలా కష్టపడి. ఫస్ట్ జబర్దస్త్ చేసిన కమెడియన్స్ అంతే కదా? ఫస్ట్ కాదు, సెకండ్ టైం. ఓకే, టాప్ డైరెక్టర్? టాప్ డైరెక్టర్ ఏం కాదు, డైరెక్టర్ అయ్యాడు. మీ ముగ్గురు రూమ్మేట్స్? రూమ్మేట్స్ కాదు, మెస్మేట్స్. మెస్లో పనిచేసేవాళ్ళం. ఓకే, అంటే జబర్దస్త్ చాలా ఇచ్చింది అందరికి, పేర్ల నుండి పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. బట్ బయటకు వచ్చారంటే కొంతమంది, ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం అభిమానం పెంచుకున్నాం, ఒక వ్యక్తి మీద మనం అభిమానం పెంచుకున్నప్పుడు ఆ వ్యక్తి కోసం మనం ఏమన్నా చేయాలనుకున్నప్పుడు అలా చేసి ఉండొచ్చేమో. ఓకే, మీరన్న పర్సన్స్. ఇప్పుడు నువ్వన్నా నాకు ఇష్టం అయ్యా, నీ నువ్వు అక్కడ ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అయింది, నీకు సపోర్ట్ కూడా నేను ఉండాలనుకున్నాను, అలా ఉండి మాట్లాడొచ్చేమో బహుశా. అంతేగాని వేరే ఉండదు, వేరే ఉంటుంది. అది శనికి ఆవేశం అంతే. నువ్వు చెప్పిన పర్సన్ వాస్తవం చాలా మంచోడు. ఓకే, 10 మందికి అన్నం పెడుతుంటాడు. ఎవరికైనా కష్టం వస్తే ఫస్ట్ చెల్లించే వ్యక్తి ఆయన. నువ్వు అన్న పర్సన్, నేను పేరు రివీల్ చేయను, ఆ పర్సన్ వాస్తవం మంచివాడు కాకపోతే షార్ట్ టెంపర్. ఓకే, కోపం వస్తే ముఖం మీద అంటాడు, వెనకాల బాధపడ్డు ముఖం మీద చెప్పి అంటాడు. కానీ తన మైండ్ సెట్ కూడా మంచిది. ఓకే, నేను అన్నట్టు ఒక వ్యక్తి కోసం చేసి ఉండొచ్చు తప్ప. అంత అన్న వ్యక్తులు కూడా జబర్దస్త్ ద్వారా ఫ్లాట్లు కొన్నవాళ్ళు కదా. అది ఏమంటున్నా, జబర్దస్త్ అందరికీ అన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను ఉన్నానంటే స్టిల్ ఇప్పుడు బతుకున్నానంటే కేవలం జబర్దస్తే. ఇప్పుడు జబర్దస్త్ అనేది లేకపోతే వీళ్ళెవరు నాకు పరిచయం అవ్వరు కదా. బాబు గారు అసలు నేను కలవడానికి అవుద్దా, నాగబాబు గారిని కలవడానికి అవుద్దా? ఇంపాసిబుల్ కదా. రోజా గారిని కలవడానికి అవుద్దా నాకు? ఇంపాసిబుల్ కదా. ఈరోజు నాకు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారంటే కేవలం జబర్దస్త్ వాళ్ళే కదా. ఓకే, అది ఆ కృతజ్ఞత భావం ఉంటుంది వాళ్ళలో కూడా, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే నేను చెప్తాను కదా, ఒక ఇప్పుడు ఒక మనిషి మీద ఎఫెక్షన్ పెంచుకోవడం వల్ల ఆ వ్యక్తి కోసం నిలబడాల్సి వచ్చింది తప్ప వాళ్ళ మైండ్ సెట్లో ఏమి ఉండదు. ఓకే, నువ్వు అన్న పర్సన్ కూడా చాలా స్ట్రగుల్ పడి వచ్చాడు అక్కడికి, చాలా స్ట్రగుల్ పడ్డాడు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. చేసిన తర్వాత ఒక ఇది వచ్చింది కదా, ఫేమ్ ఎవరి వల్ల వచ్చింది? ఒక వ్యక్తి వల్ల వచ్చింది. ఆ వ్యక్తి కోసం నిలబడ్డాడేమో అనుకోవచ్చు కదా మనం. ఆ వ్యక్తి ఎవరు? మీ గాడ్ ఫాదర్? అంతేనా? ఎవరు? బాబు గారి కోసం కాదు, నాగబాబు గారి కోసం కాదు. నాగబాబు గారి కోసం అయితే ఏం కాదు. బాబు గారు ఏం, మీకు ఎవరికి తెలియని ఒక విషయం చెప్పనా, నాగబాబు గారు ఒక మూమెంట్లో మా అందరిని పిలిచి అరే మన మీరందరూ ఉన్నారంటే జబర్దస్త్ వాళ్ళే, ఒకనొక టైంలో నేను వెళ్ళిపోయినా కూడా మీరు రావద్దురా, నేను రమ్మన్నా కూడా మీరు రావద్దురని చెప్పారు. అలా ఎవరైనా చెప్తారా? బేసిక్గా ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పిలిస్తే అందరూ వెళ్ళిపోతాను, నేనైతే వెళ్ళిపోతాను. నువ్వు రారా అంటే వెళ్ళిపోతా ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఆయన వాళ్ళు ఉన్నాను కాబట్టి. మరి నన్ను ఎప్పుడు పిలవలేదు, రారా అనలేదు, ఆయన ఎవరికి చెప్పలేదు. ఆయన వెళ్ళాడు, సేమ్ అదే ఈ విధితో ఉన్నవాళ్ళు వెళ్ళారు. ఓకే, అంటే ఆయన చేసింది కరెక్ట్ అని అన్నవాళ్ళు. కొంతమంది ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు తెలుగులోనే చెప్ప, నువ్వు కామెడీ చేస్తే మొత్తం కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోతా నేను. సరే, దాని గురించి లేదు, వద్దులేదు నాకు, ఇది కొంచెం వద్దు. క్యారీ క్యారీ లేదు, లేదు క్యారీ అని లేదు, ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే నేను ఎంత చెప్పాడు వచ్చినప్పుడు స్టార్టింగ్, నువ్వు ఎక్కడ పెడతావు మెలికి నన్ను ఇప్పుడు బుక్ చేస్తావు, ఇది అదే తెలుస్తుంది. కాకపోతే నేను ఏంటంటే ఇంకా అడిగావు కదా చెప్దామని చెప్పి చెప్పు, వద్దు వద్దు ఇది చెప్పకపోతే మీ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు మామూలుగా నా ఫ్యాన్స్ తెలుసు నేనేంటో, వద్దు ఇది మామూలుగా. బాబు గారు అయితే చాలా మంచి వ్యక్తి అండి, నిజంగా సీరియస్గా. ఓకే, ఆయన ఓపెన్ చెప్తున్నాను, ఒక ఇద్దరు వ్యక్తుల కోసం ఆయన వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి ఆయన వెనకాల నుంచి ఉన్నాడు. అంతే బాబు గారు ఆ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు ఆయనతో ఉన్నారు. అంటే నచ్చిన వాళ్ళు ఇక్కడ లేరని కాదు, వీళ్ళేంటంటే మీరు అన్నట్టు మేము అందరం ఉన్నాం జబర్దస్త్ వాళ్ళు అన్న ఫీలింగ్ ఉన్న, అంటే బాబు గారు చెప్పారు ఒక మూమెంట్లో,
అరే నేనున్నా మీరు రావద్దురా, ఇది మనకు అన్నం పెట్టిందిరా, మీకు అన్నం పెట్టిందిరా అని చెప్పి చెప్పారు ఆయన అందరిని పిలిచి. అలా ఎవరుంటారు చెప్పండి, వస్తుంటారు. ఈ విషయం వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలియదు, కానీ ఆ పిలిచిన వ్యక్తులు నేను ఉన్నాను. అంటే ఆఫీస్కి పిలిచి ఇలా ఎవరైనా మీరు వెళ్ళకూడదురా, సంస్థకు అన్యాయం చేయొద్దురు అని చెప్పి చెప్పారు అందరికి మోటివేషన్. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆయన చేస్తున్నారు, ఆయన కూడా కొన్ని బాధలు పడ్డారు. చాలా మంచి వ్యక్తి ఆయన, దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకి చాలా మంచి వ్యక్తి ఆయన. దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం కోపంగా ఉంటారేమో అనిపిస్తుంది అంతే. ఇప్పుడు వెరీ సింపుల్ చెప్తాను భయ్యా, ఇప్పుడు ఏవీ లేని నాలాంటి చిన్న చిన్న ఎవరో ఎందుకు నేనే అనుకుందాం, ఎగిరెగిరి పడతాం, నేను ఆగుతా అనుకున్నా మామూలుగా. అంటే సంథింగ్ మరి ఆయన మెగా బ్రదర్ నాగబాబు గారు ఒక ప్రొడ్యూసర్, ఆయన చూస్తుందే మనం ఎవరైనా చూస్తుంటాం ఇప్పుడు వచ్చిన వాళ్ళం. మనకి ఇంత ఇది ఉన్నప్పుడు ఆయన జస్ట్, ఆయన ఎన్నో వర్క్ టెన్షన్లు ఉంటాయి, జస్ట్ ఒక్కసారి ఏదో దాన్ని ఎలిట్ చేస్తారు తప్ప. ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన నాగబాబు.